పానీపూరి ఐస్ క్రీమ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి కూడా చూసేద్దాం. తప్పకుండా. పానీపూరి ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు: క్రీమ్ 200 ml, కండెన్స్డ్ మిల్క్ 200 ml, చింతపండు గుజ్జు 10 గ్రాములు, పానీపూరి మసాలా 3 గ్రాములు, పుదీనా ఆకులు 10, పానీపూరీలు తగినంత. ఓకే, ఏంటి చింతపండు కూడా తీసుకున్నారు, ఏం చేస్తున్నారు మీరు అసలు? సో మన జనరల్గా పానీపూరికి ఆ మసాలా ఏదైతే చేస్తామంటే పానీ, అవును, అందులో జనరల్గా ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, చింతపండు అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ అండ్ ఆమ్చూర్ పౌడర్ ఇట్లా చాట్ ఐటమ్స్ అన్ని కూడా వెళ్ళి మంచి యూనో ఫ్లేవర్ఫుల్ లిక్విడ్ లాగా తయారవుతుంది. సో అది లిక్విడ్గా మనం తాగుతాం. సో అదే ఫ్లేవర్స్ని అంటే అంత స్పైసీ లెవెల్స్ అంత లేకుండా ఆల్మోస్ట్ పానీపూరి తిన్నట్టే ఉంటుంది, కానీ స్వీట్గా ఉంటుంది అన్నమాట. సో మనం ఎట్లయితే రా మ్యాంగో చేసుకున్నాం, సో పుల్లగా ఉంటుంది, సేమ్ టైం స్వీట్గా ఉంటుంది, అలాగే ఇది కూడా అన్నమాట. సో పులుపు అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో చాట్ మనం చాట్ ఐటమ్స్తో తినే పులుపు లాగా ఉంటుంది, ఎందుకంటే మనం చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాం కాబట్టి దాంతో కొద్దిగా పులుపు వస్తుంది. అండ్ పానీపూరి మసాలాలో ఉండే బ్లాక్ సాల్ట్ అండ్ ఈ ఆమ్చూర్ పౌడర్ ఇట్లాంటివన్నీ కూడా మంచి డిఫరెంట్ రకమైన పులుపు ఇస్తుంది అన్నమాట. ఓకే, సో మరి మేకింగ్ ప్రాసెస్ ఏంటి? సో మేకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్. ఎప్పుడైతే మనం క్రీమ్ అండ్ కండెన్స్ మిల్క్ రెండు బీట్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అనేది యాడ్ చేసుకుంటాము, కానీ ఈరోజు ఏంటంటే చింతపండు గుజ్జు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేసుకుంటూనే వన్ బై వన్ మనము ఐస్ క్రీమ్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఓకే ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సో చింతపండు గుజ్జు ఇది రెడీమేడ్ దొరుకుతుంది, లేదా మన ఇంట్లో కూడా చింతపండు అనేది చాలా అబండెంట్లీ అవైలబుల్. సో మనం పులిహోరకి ఎలాగైతే చేసుకుంటామో చింతపండుని నానబెట్టి బాగా బాయిల్ చేసి ఏదైతే టామరిన్ పల్ప్ లాగా వస్తుందో అది కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది అయితే రెడీమేడ్ అయితే దొరుకుతుంది ఇప్పుడు. ఇది 1 స్పూన్. ఇందులో కొద్దిగా క్రీమ్ యాడ్ చేసి డైల్యూట్ చేసుకుంటాం. అంటే రెడీమేడ్ కాబట్టి పూర్తిగా కలవదు, సో అందుకు మంచి కలవడానికి ముందే మనము ఒక డైల్యూషన్ లాగా చేసుకుంటాం. చాక్లెట్ ఐస్ క్రీమ్ కలర్ వచ్చింది. ఇందులో కొద్దిగా పానీపూరి మసాలా, పానీపూరి మసాలా ఎంత స్ట్రాంగ్ ఫ్లేవర్, ఎంత బాగా వస్తుంది బాగా. ఇప్పుడు ఈ స్మెల్ తగులుతూ ఉంటుంటే పానీపూరి తినాలనిపిస్తుంది. ఇందులో ఉదయం మన మింట్ లీవ్స్ అనేవి కొంచెం ఫ్రెష్లీ మింట్ లీవ్స్ చాప్ చేసుకుని వేసుకుంది. ఇది ఒక రకమైన మంచి ఫ్రెష్నెస్ వస్తుంది ఐస్ క్రీమ్కి. సో పానీపూరి ఇంగ్రీడియంట్సే కాకపోతే ఇందులో కొత్తిమీర వేస్తే మళ్ళీ అది స్వీట్కి పెద్దగా సూట్ అవ్వదు అన్నమాట. సో అందుకు ఓన్లీ పుదీనా వేసుకుంటాం. ఓకే, మన పోస్ట్ ప్లమ్స్ కూడా చూస్తున్నాం, చూసారు కదా కలర్ ఎట్లయితే చేంజ్ అయిందో. బ్లాక్ గా ఉండే స్కిన్స్ అనేవి కూడా మంచి బ్రైట్ రెడ్ కి తయారయ్యాయి, ఆల్మోస్ట్ బీట్రూట్ కలర్ లాగా. సో వాటర్ కలర్ కూడా ఎంత బాగా చేంజ్ అయింది. సో ఇప్పుడు ఈ టైంలో మనం దీన్ని రివర్స్ చేసుకుంటాం. ఇట్లా ఇంకొంత ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే మన పోస్ట్ ప్లమ్స్ అనేవి రెడీ అవుతాయి. ఓకే, ఇది ఒక 4 అవర్స్ ఫ్రీజింగ్ పెట్టి. సో చూసారు కదా మన పానీపూరి ఐస్ క్రీమ్ రెడీ అవ్వడానికి ఇంకో 4 అవర్స్ టైం పడుతుంది. మన పానీపూరి ఐస్ క్రీమ్ ఆన్ ది వే, తీసుకొచ్చేయండి.
ఒక రకంగా ఉంది. టేస్ట్ చేసి చూడాలి అసలు ఎలా ఉంటుందో. చాలా అంటే చాలా డిఫరెంట్ అసలు. సో దీన్ని వెరైటీగా మనం గ్లాస్లో సర్వ్ చేసుకోకుండా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. మరి ఎట్లా పానీపూరి ఏమవుతుంది? పానీపూరి సైడ్కి ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు పానీపూరిలో హోల్ పెట్టుకుని ఈ ఐస్ క్రీమ్ అందులో వేసుకుని తినొచ్చు. ఇది తొందరగా కరిగిపోతుంది అంటారా? కరుగుతుందా? అన్నిట్లానే కరుగుతుందా? ఇప్పుడు దీన్ని ఎలా వేసుకొని ఎలా తింటే కరిగిపోతే బయటకు వస్తుందేమో కదా అని. లేదు, బయటికి రాదు. బౌల్లో వేస్తారు కదా. సో వేసుకున్న వెంటనే త్వర త్వరగా తినేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఐస్ క్రీమ్ కాబట్టి కొంచెం అది మెత్తగా అయిపోయి పూరి మెత్తగా అయిపోతుంది. సో మన మసాలా అనేది ఇప్పుడు స్వీట్ మసాలా వెళ్తుంది. ఓకే, పానీపూరి ఐస్ క్రీమ్ కి కావలసిన పదార్థాలు: క్రీమ్ 200 ml, కండెన్స్డ్ మిల్క్ 200 ml, చింతపండు పేస్ట్ 10 గ్రాములు, పానీపూరి మసాలా 3 గ్రాములు, పుదీనా ఆకులు 10, పానీపూరి కావలసినంత. పానీపూరి ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ ను బీట్ చేసుకుని అందులో చింతపండు గుజ్జు, పానీపూరి మసాలా, తగినంత పుదీనా ఆకులు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 4 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుని పానీపూరిలతో పాటు సర్వ్ చేసుకుంటే రుచికరమైన పానీపూరి ఐస్ క్రీమ్ రెడీ.